అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో రైతులు, మరీ ముఖ్యంగా రైతులు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వీరందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక మరి కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, మనకు ఏ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఇప్పటి వరకు కూడా ఎన్ని డిగ్రీల ఎండ అనేది కాచింది అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను రైతులు ముఖ్యంగా చూడాలి, ఎందుకంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా అకాల వర్షాలు ఎక్కువగా నష్టపోయేది రైతులే అన్నమాట. ఈ నేపథ్యంలో రైతు సోదరులందరూ కూడా వీడియోను చివరి వరకు చూడాలి. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా ఈ వాతావరణ సమాచారాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియోను లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా మీరందరూ కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి. మరీ మరీ అడుగుతున్నాను, దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలల నుంచి కూడా ఈ ఎండల తీవ్రత అయితే, అసలు మనకి ఎండలే కాదండి, ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఎండలు, గత ఏప్రిల్ ఎప్పుడు మొదలైందో మనకు మార్చి నుంచే, ఏప్రిల్ కూడా కాదు మార్చి నుంచే మనకు విపరీతమైనటువంటి ఎండలు. మనకు ఈ నిన్న నెలలో అయితే మనకు దాదాపు 40 డిగ్రీల వరకు కూడా ఎండలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ నెలలో తాజాగా మనకు 47.5 డిగ్రీలు, 48 డిగ్రీల వరకు కూడా ఎండలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు మనమంతా కూడా గతం నుంచి కూడా చదువుకుంటూ ఉన్నాము, చెట్లు అనేది ఎంత ఎక్కువగా నాటితే అంత వేడి నుంచి మనం తప్పించుకోవచ్చని కూడా మనకు తెలిసినటువంటి నిపుణులు, వాతావరణ శాఖ నిపుణులు అందరూ కూడా చెబుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా మనకు రాయలసీమ జిల్లాలపైన అయితే ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. మనకు పూర్తి స్థాయిలో ఎండలైతే ఆధిపత్యాన్ని అయితే చలాయిస్తూ ఉన్నాయి. ఇక ఈ ఎండల నుంచి ఉపశమనం కలిగించుకోవడానికి వరుణ దేవుడు అయితే మనల్ని అందరినీ కూడా కరుణించాడు. ఇక వానలు మరి కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది. అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఈ జిల్లాల్లో ఎండల తీవ్రత ఉంటుంది, ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, మనకు ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కానీ, మనకు రాయలసీమ జిల్లాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, దీంతో రైతులు ఎవరైనా సరే పంటలు కోసే టైం అయినా, పంటలు వడుపుకునే సమయమైనా ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలని, అలాగే పొలాల్లో పనులు చేసేవారు కానీ, మనకు వ్యవసాయ కూలీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండాలని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు మరి కాసేపటి నుంచి రానున్నాయని, ప్రజలు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతు సోదరులు కానీ, వారందరూ కూడా చెట్ల కింద కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండకుండా ఏదైనా సురక్షితమైన భవనాల్లో మీరు తలదాచుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎండలే ఎక్కువగా ఉన్నాయి, ఎండలైతే తీవ్ర ఆధిపత్యాన్ని అయితే చలాయించాయి, బగబగా మండిపోతున్నారనమాట సూర్యుడు. మనకు ఎక్కడ చూసినా కూడా ఎండలకు తట్టుకోలేక మనకు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే నీళ్లు దొరకని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రకటన అయితే మనకు ఊరట కలిగించే విధంగా ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉందన్నమాట. ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే మరి కాసేపట్లో మనకు ఈ జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మనకు వర్షాలైతే కురవనున్నాయి కాబట్టి ప్రజలు, రైతులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఈరోజే కాకుండా మనకు రేపటి నుంచి పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుందన్నమాట. ఇక రేపటి నుంచి రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయి. అలాగే పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లో పనిచేసేటప్పుడు కానీ, మరేదైనా ఇతర వ్యవసాయ పనులు చేసేటప్పుడు మీరు పొలాల్లో, చెట్ల కింద ఉండకుండా, బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకుండా మీరు ఏదైనా భవనాల్లో, బిల్డింగుల్లో అయితే ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అన్నమాట. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వాతావరణ సమాచారాన్ని అయితే అందించింది మన వాతావరణ శాఖ. ఇంతేకాకుండా మనకు ఈ వర్షాలతో పాటు కూడా తీవ్ర ఎండలు ఉన్నాయి,
ఈసారి మనకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఎండల వల్ల. అందరూ కూడా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇక అంతేకాకుండా రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి, కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా పనులు ఉంటే కూడా వాయిదా వేసుకోవాలి, అంటే పంటలు కోసే కోతలు ఉన్నా కానీ ఇలా ఏదైనా ఉంటే కూడా రైతు సోదరులు అయితే పంటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే చేతికొచ్చిన పంట నోటికాడికి రాకుండా అయిపోతుంది ఈ వర్షాల వల్ల, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా మనకు ఎండ వేడిమికి అయితే తట్టుకోలేకున్నాము, కాబట్టి వర్షం కురిస్తేనే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు పడే అవకాశం ఉంది 3 రోజుల పాటు కూడా. రేపటి నుంచి అయితే ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడైతే మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి, ఇది ఒక మంచి విషయమని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఏపీ మరియు తెలంగాణలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఎండలు కూడా పగటిపూట ఎండలు ఎక్కువగా ఉంటాయి, రాత్రిపూట వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి పగటిపూట వృద్ధులు కానీ మనకు ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ బయటకు రాకుండా ఉండడమే మంచిది. ఇప్పటికే వడదెబ్బ తగిలి చాలామంది అయితే అక్కడక్కడ కూడా చనిపోతున్నారు, ఎండల వేడిమికి తట్టుకోలేక వడదెబ్బలు తగులుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రయాణాలు కానీ పనులు కానీ ఉంటే ఉదయం పూట 10 గంటలలోపు, ఇక సాయంత్రం 5 గంటల నుంచి 6-7 గంటలలోపు అయితే పూర్తి చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇప్పుడు మనకు 4-4.5 గంటలైనా కూడా మనకు ఎండలు అయితే తీవ్ర ముక్కపోతున్న కానీ అసలు తీవ్ర రూపం అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా నిలవడానికి కూడా ప్లేస్ అయితే లేనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వాతావరణం అయితే తీవ్ర మనకు ఇబ్బందిగా మారిందన్నమాట మనుషుల మనుగడకే. ఈ విధమైనటువంటి నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ భారత వాతావరణ శాఖ సూచిస్తున్నది ఒకటే, వీలైనంతగా చెట్లను నరకడం ఆపేసి చెట్లను పెంచాలనేసి అయితే చెప్తున్నారు. ఎంత చెట్లు ఉంటే అంత మనకు వాతావరణం ఎండ నుంచి మనం తప్పించుకోవచ్చని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక సూచన అయితే చేసిందనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. మనకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేస్తూ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల గురించి మరెన్నో పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా వీడియోని లైక్ చేయాలి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మన ఛానల్ ద్వారా చూడొచ్చు. అంతేకాకుండా వీడియోను లైక్ చేయాలి, లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియోని తెలుస్తుంది. అలాగే షేర్ కూడా చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా మీరు వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు అయితే తెలుసుకుంటారు. ఇక మరికాసేపటి నుంచి రేపటి నుంచి వర్షాలు పడతాయి, ఒకసారి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ వివరాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.